Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Na Andhra Pradesh Congress bajetla appagiste nenna hypothetical appaginchachu appaginchakapochu appagiste if such is the case రేపొద్దున ఆవిడ వస్తే ఖచ్చితంగా ఇవాళ మీరు మాట్లాడండి అసలు అని ఆవిడ మాట్లాడతారు అని అనుకుంటున్నాను. సి మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామండి. ఆల్ పొలిటికల్ పార్టీస్, ఇప్పుడు నేను అదే చెప్పాను మీకు, ఇప్పుడు మా పార్టీ ఒక ఒక సిద్ధాంతంతో ముందరికి వెళ్తుంది, ఒక ఒక వేలో మేము పోరాటం చేస్తూ ఉన్నాము. ఎక్కడైతే ప్రభుత్వం విఫలమవుతుందో ఆ విఫలం ఏవైతే ప్రభుత్వం అవుతుందో అక్కడ మేము వాటిని ఎత్తి చూపిస్తున్నాం, ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపిస్తున్నాం. అయ్యా మీరు ఎట్లా రెక్టిఫై చేసుకోవచ్చో చెప్తున్నాం, అలానే మేమేం చేసాం ప్రజలకు అనేటువంటి చెప్తున్నాం. ఒక పార్టీగా మేము చేస్తున్నాం కదా, సో డెఫినెట్గా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీలో ఆవిడ చేరు, లేకపోతే ఇంకో పార్టీలో ఆవిడ పెట్టుకున్నా ఏం చేసినా సరే ప్రాబ్లమ్ షీ కుడ్ బి డూయింగ్ దట్. అండ్ నేను ఏం చెప్తున్నా అంటే ఎవరం పనిచేసినా సరే అధికారం అనేటువంటిది సెకండరీ అండి. ఎవరం పనిచేసినా సరే ఫస్ట్ ప్రజల సమస్యల్ని మనం అడ్రస్ చెయ్యాలి. అండ్ ఐ హోప్స్ వచ్చింది తెలుగుదేశానికి ఎప్పుడు ఆ కాన్షియస్నెస్ ఉంది. నేను మీ మాటతో అక్కడ నేను విభేదిస్తాను, తెలుగుదేశానికి ఎప్పుడు ఆ కాన్షియస్ ఉంది కాబట్టి అదే చెప్తున్నాను, ఆ కాన్షియస్ మాకు ఉంది కాబట్టి మా మీద ఎన్నిసార్లు ఎన్ని అపవాదులు వేసినా సరే మేము ఏ రోజున కూడా ఎక్కడా డీవియేట్ అవ్వకుండా మా దీని ప్రకారంగానే మేము నడుస్తున్నాం. అధికారం కోసం వెంపర్లాడేటువంటి వాళ్ళమైతే నిజానికి కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అయితే దొంగ హామీలు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడో ఆ రకమైనటువంటి పని ఏమంటారండి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్, ద మేనిఫెస్టో ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్ ది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఆల్సో, ఎక్కడ కూడా డీవియేట్ మేము ఎక్కడ ఆల్రెడీ ఉండిందండి, ఎవరు లేదు అని మేము ఎక్కడ డీవియేట్ అవ్వలేదు ఇప్పటి వరకు. అండ్ మేము ఏం చెప్పామో ఇది చెప్పాము, ఇది చేసాం, ఇంత చేసాం, ఇంత బాకీ ఉంది అని చెప్పాము. నేను మీకు విషయం చెప్తాను, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ఇది ఒక ఫాల్స్ ప్రొపగాండా తెలుగుదేశం పార్టీ మీద జరుగుతోంది. నేను మిమ్మల్ని తప్పపట్టట్లేదు, ఎందుకంటే మీరు ప్రజా గొంతుగా మాట్లాడతారు కాబట్టి నేను మిమ్మల్ని తప్పపట్టట్లేదు. కానీ అక్కడ ఏం జరుగుతోంది అంటే ఒక ఫాల్స్ ప్రొపగాండా ఇది తెలుగుదేశం పార్టీ. మేము నిజంగా కూడా ఆ రోజున ఇది మన సిపిఎస్ రద్దు విషయమే తీసుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్, మేము దానికి సంబంధించి ఒక కమిటీని వేసి అయ్యా ఇది పాసిబుల్ కాదు అని చెప్పి చెప్పాం కదా. మేమేం గాల్లో మాటలు చెప్పలేదు కదా, వీళ్ళలాగా మాకు అప్పుడు చాలా అవగాహన ఉందండి, మేము రాగానే వారం రోజుల్లో ఫైల్ మీద సంతకం పెట్టేస్తామండి అని చెప్పలేదండి. వచ్చిన తర్వాత అయ్యో మాకు ఆ రోజున అవగాహన లేదండి ఇవాళ వచ్చిందండి అని చెప్పలేదండి. మేము చాలా క్లియర్ గా దిస్ ఇస్ నాట్ పాసిబుల్, ఇట్ క్యాన్ బి పాసిబుల్ ఇన్ డిఫరెంట్ వే. నో నేను ఎందుకు, నేను డీవియేషన్ అని కాదు, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి మీరు అన్నారు కాబట్టి అంటున్నా, ఇలాంటి దొంగ మాటలు దొంగ హామీలు ఇవన్నీ ఇచ్చి ఎప్పుడు కూడా మేము అధికారం కోసం వెంపర్లాడు. మేమేంటంటే ప్రజల పక్షాన వినండి అబ్సల్యూట్ గా వినండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నమాట, మేము ఆ రోజున ఈ రోజున ఒకటే మాట మాట్లాడుతున్నాం. నేను మీరు అన్నారు కదా, మీరు నన్ను అడిగారు కదా షర్మిల వస్తుందేమో అంటే రమ్మని చెప్తున్నాం. ఆవిడ వచ్చి నిజంగా కూడా ప్రజల పక్షాన మాట్లాడితే, వాళ్ళు అన్న చేసినటువంటి దారుణాల మీద ఆవిడ మాట్లాడితే విల్ బి హ్యాపీ, ఎందుకంటే షీ వాజ్ ద పర్సన్ హూ యాక్చువల్లీ ప్రమోటెడ్ హిమ్ కదా. మా అన్నయ్యని ముఖ్యమంత్రిని చేస్తే రేపు రాజన్న రాజ్యం వస్తుందని ఆవిడ చెప్పారు కదా, ఏం రాజ్యం ఉందో ఏం రాజన్న రాజ్యం ఉందో చూద్దాం కదా. విఆర్ ఇన్వైటింగ్ హర్ ఆంధ్రప్రదేశ్ లో ఏం రాజ్యం ఉందో చూడండి. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.